చాలా నెలల తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ కస్టమర్లకి షాక్ ఇచ్చిందండి. అయితే మరీ భారీ షాక్ అయితే కాదు, ఒక చిన్న షాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి నెల నుంచి తమ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు అయితే పెంచింది. మరి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు ఎంతవరకు పెంచారు, ఎందుకు పెంచారు, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఒకసారి మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుండి 3 మోడల్స్ అయితే అప్పట్లో మార్కెట్లోకి అందుబాటులో ఉండేది. ఓలా S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఆఫర్ ప్రకటించారు. S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ 120,000 రూపాయలు కాస్ట్ కాస్త, 105,000 రూపాయలకి ఓలా S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ని కస్టమర్లకు అందజేశారు. అలానే ఓలా S1 Pro Gen 2 వేరియంట్ 147,500 రూపాయలు ఉండే మోడల్ని కాస్త 130,000 రూపాయలు తగ్గించారు. అంటే దాదాపుగా 17,500 రూపాయలు తగ్గించారు. ఇక మూడో వేరియంట్ ఓలా S1 X+ వేరియంట్ని కూడా స్కూటర్ భారీగా డిస్కౌంట్ ఇచ్చామని చెప్పారు. దాదాపుగా 110,000 రూపాయలు విలువ చేసే S1 X+ వేరియంట్ని 85,000 రూపాయలకే కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. సో ఫిబ్రవరి నుంచి కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి మార్చి నెలకల్లా ఈ ఆఫర్ అయితే ముగిపోతుంది, మార్చి నుంచి రేటు పెరుగుతుందని చెప్పారు. కానీ మార్చిలో రేటు పెంచలేదు, తర్వాత ఏప్రిల్ అన్నారు, ఏప్రిల్లో కూడా రేటు పెంచలేదు, మే నెల అన్నారు, మే నెలలో కూడా అదే రేట్ అయితే కొనసాగిస్తున్నారు. కాకపోతే April 15 ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు S1 X సిరీస్ని లాంచ్ చేశారు. భారతదేశంలోనే ఒక బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో అత్యంత చవక రేటుకే S1 X ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేశారు. కేవలం 70,000 రూపాయలకే 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో S1 X స్కూటర్ని లాంచ్ చేశారు. అదే టైంలో మనకి S1 X 3 కిలోవాట్ వేరియంట్ కూడా లాంచ్ చేశారు. అప్పుడు దాని రేటు 85,000 రూపాయలు. S1 X 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 100,000 రూపాయలతో లాంచ్ చేశారు. ఏప్రిల్ నెలలో S1 X ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాటరీ ప్యాక్ వేరియంట్ని లాంచ్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ప్రైజెస్ మార్చలేదు. ప్రీవియస్గా S1 Air S1 Pro Gen 2 వేరియంట్ ప్రైజెస్ని కూడా పెంచలేదు. కానీ దాదాపుగా ఒక 3 నెలల తర్వాత రీసెంట్గా మే నెలలో అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు అయితే పెంచడం జరిగిందండి. ఈవెన్ మనకి మే నెలలో లాస్ట్ వీక్ వరకు కూడా పాత ప్రైజెస్ అయితే ఉన్నాయి, బట్ లాస్ట్ వీక్లోనే కొత్త ప్రైజెస్ అయితే అప్డేట్ అయ్యారన్నమాట. వీళ్ళు అప్డేట్ చేసిన ఫస్ట్ మోడల్ ఏంటంటే ఓలా S1 X వేరియంట్ 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ప్రైజ్ అయితే పెంచారు. 70,000 రూపాయలు ఉన్న S1 X ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ని కాస్త ఇప్పుడు 75,000 రూపాయలకి పెంచారు. అంటే 5,000 రూపాయలు పెంచడం జరిగింది. స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఒక్కసారి ఛార్జ్ పెడితే వీళ్ళు 95 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 2.7 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ యూస్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 85 కిలోమీటర్లు ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ సమయం 5 గంటలు ఆఫర్ చేస్తున్నారు. బూట్ స్పేస్ 34 లీటర్లు. అలానే ఈ స్కూటర్లో మనకి డ్రమ్ బ్రేక్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. ఇక S1 X 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ని S1 X 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ప్రైజెస్ని కూడా యాజ్ ఇస్గా అలా ఉంచేయడం జరిగింది. కాకపోతే S1 X+ వేరియంట్ రేట్ని అయితే పెంచారు. వాస్తవానికి S1 X+ రేటు ఇనీషియల్గా ఫస్ట్ నుంచి కూడా 85,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ని 5,000 రూపాయలు పెంచి 90,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ఇక S1 X+లో ఉన్న స్పెసిఫికేషన్ చూస్తే ఇందులో కూడా మనకి ఒకసారి ఛార్జ్ పెడితే 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆఫర్ చేస్తున్నారు. 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు. కాకపోతే ఇందులో నార్మల్ డిస్ప్లే కాకుండా టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కూడా 34 లీటర్ల బూట్ స్పేస్ ఇస్తున్నారు. ఛార్జింగ్ టైం అయితే కాస్త ఎక్కువ, 7 గంటల 20 నిమిషాల్లో అయితే S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ఈ 2 వేరియంట్ S1 X వేరియంట్, S1 X+ వేరియంట్, ఆల్మోస్ట్ అన్ని వేరియంట్స్ కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఎందుకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇప్పటివరకు పెంచినది S1 X ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు ఎందుకు పెంచారు? ఒకసారి మనం గమనించినట్లయితే ఓలా S1 X 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 70,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ ఉంది. ఈవెన్ వాళ్ళు 75,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో పెట్టినా ఈ మార్కెట్ సెగ్మెంట్లు ఇప్పటివరకు ఇతర కంపెనీ వేరియంట్స్ ఏది కూడా దగ్గరలో లేవు. బ్రాండెడ్ ప్రైస్ సెగ్మెంట్లు చూసుకున్నా కూడా ఈవెన్ మొన్న TVS మోటార్ కంపెనీ వాళ్ళ TVS iQube 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ని లాంచ్ చేశారు 107,000 రూపాయలు. మేబీ TVS వాళ్ళు కనుక 107,000 రూపాయలు ప్రైస్ కాకుండా 100,000 రూపాయలు ప్రైస్ సెగ్మెంట్లో, 90,000 రూపాయలు ప్రైస్ సెగ్మెంట్ అలా లాంచ్ చేసి ఉంటే ఓలా ఎలక్ట్రిక్ ఏమైనా ఆలోచించవలేము. కానీ వాళ్ళ కాంపిటేటర్ అయిన TVS మోటార్ కంపెనీ వాళ్ళే సేమ్ అదే 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో వాళ్ళు వచ్చి లాంచ్ చేసింది 107,000 రూపాయలకి. ఇప్పుడు స్టిల్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న ప్రైజు 75,000 రూపాయలు. ఎంత లేదన్నా 30,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇక ప్రైస్ డిఫరెన్స్గా వీళ్ళ కాంపిటీషన్లో తేడా అయితే గమనించట్లేదు. సో వీళ్ళ మార్కెట్కి ఇంకొక 5,000 రూపాయలు ఈవెన 10,000 రూపాయలు పెంచినా కూడా దగ్గరలో కాంపిటేటర్స్ లేకపోయేసరికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇంకొక 5,000 రూపాయలు పెంచారని అనుకోవచ్చు. ఇది మొదటి కారణం. ఇక రెండో కారణం ఏంటంటే ఎల్లకాలం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇలా ఆఫర్లు ఇచ్చుకుంటూ పోతే కస్టమర్లకి అసలు ఏది ఆఫర్ ప్రైజు ఏది ఒరిజినల్ ప్రైజు మర్చిపోయే అవకాశం ఉంటుంది. నిజానికి ఓలా S1 X 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అసలు రేటు 80,000 రూపాయలు,
బట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అమ్మడం 75,000 రూపాయలకి అమ్మేసరికి చివరికి కస్టమర్లు ఏమనుకుంటారంటే, ఒకవేళ ఈ స్కూటర్ ప్రైస్ 80,000కి వెళ్ళింది అనుకో, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 10,000 రూపాయలు పెంచారు అనుకుంటారు. కానీ నిజానికి వీళ్ళు 10,000 రూపాయలు తగ్గించి అమ్ముతున్నారు. వీళ్ళు అలా కంటిన్యూ చేసుకుంటా పోతే ఇలా మర్చిపోతారేమో అని చెప్పి మేబీ ఇంకొక 5,000 రూపాయలు పెంచి ఉండొచ్చు. అలానే S1 X+ వేరియంట్ కూడా ప్రైస్ ఒక 5,000 రూపాయలు పెంచారు. వాస్తవానికి 85,000 రూపాయలు కాస్తే ఇప్పుడు 90,000 రూపాయలు చేశారు. ఇది దీని ఒరిజినల్ రేటు. సో ఆ ఒరిజినల్ రేటు అని కస్టమర్లు అనుకుంటున్నారు. వాస్తవానికి కంపెనీ వాళ్ళు చెప్పడం 110,000 రూపాయలు. అది ఏది ఒరిజినల్ ప్రైస్, ఏది వీళ్ళ ఆఫర్ ప్రైస్ కూడా మర్చిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది ఎన్ని కంటిన్యూస్ ఆఫర్ ఇచ్చేసడం వల్ల. మేమనుకుంటుంది ఇంకాస్త అనాలిసిస్ ఏంటంటే, వీళ్ళు అనుకున్న టార్గెటెడ్, వీళ్ళు ఐపీఓకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు అనుకుంటున్న ఆ టార్గెట్ ఏమైనా రీచ్ అయ్యారు, అదొక కారణం అయి ఉండొచ్చు. బట్ అది కన్ఫర్మ్ గా చెప్పలేం, మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు. మరి ఇప్పుడు సడన్ గా ఓల్డ్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి 5,000 రూపాయలు ప్రైస్ పెంచడం వల్ల ఏమన్నా వీళ్ళ సేల్ మీద ఎఫెక్ట్ ఉంటుందా అంటే, దాదాపుగా మినిమల్ ఎఫెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే కస్టమర్కి ఆల్రెడీ ఒక నోటెడ్ ప్రైస్ ఇది. వీళ్ళ ప్రైస్ సెగ్మెంట్ లో ఇస్తున్న ఇతర ప్రత్యర్థులు చూసుకున్నట్లేదు, ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ లో ఆ మోడల్కి అయితే కాంపిటేటర్స్ ఎవరు లేరు కాబట్టి వీళ్ళకైతే ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. ఇటు వచ్చి May 31 వరకు మాత్రమే ప్రజెంట్ వీళ్ళు ఆఫర్ అని చెప్తున్నారు. మరి వీళ్ళు ఇద్దరు కూడా ఇలాగే చెప్పారు, బట్ ప్రతి నెల కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. మరి అయితే మరి గమనించాల్సింది ఏంటంటే, రాబోయే రోజుల్లో S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ S1 Pro Gen 2 వేరియంట్ సంబంధించిన ప్రైజెస్ ఏమైనా పెంచుతారా? S1 Pro Gen 2 వేరియంట్ వరకు ప్రైజెస్ పెంచే అవకాశాలు చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే, ఇప్పటికే ఈథర్ రిస్తా కానీ, ఆంపియర్ నెక్సస్ కానీ, టీవీఎస్ ఐక్యూబ్ కానీ వీళ్ళందరూ కూడా ఒక పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్నారు కాబట్టి మరికొంతకాలం ఇదే ప్రైస్ కొనసాగించే అవకాశం ఉండొచ్చు. ఈ ఒకవేళ ఆల్రెడీ 130,000 రూపాయలు ప్రైస్ సెగ్మెంట్ పెట్టారు, మళ్ళీ సడన్ గా 147,000 వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు నెక్సస్ వచ్చింది లేకపోతే రిస్తా వచ్చింది, వీళ్ళకి ఆల్టర్నేట్ కనిపించేస్తుంది. ఒక 100 కిలోమీటర్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఒక పర్ఫార్మెన్స్ స్కూటర్స్ ఉన్నాయి కాబట్టి, S1 Pro Gen 2 వేరియంట్ కాకపోయినా ఇతర వేరియంట్స్ లో ఏమైనా ప్రైస్ డిఫరెన్స్ కనిపించే అవకాశం ఉండొచ్చు. ఇది ఓవరాల్ గా ఓల్డ్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎందుకు కొత్త ప్రైజెస్ లాంచ్ చేశారు, ఎంత ప్రైస్ పెంచారు పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేటు మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ని వాట్సాప్ చేయండి, రెండు డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛాయిస్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.